అల్పపీడన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల ముందస్తు చర్యలు చేపట్టారు. ఏలూరు, అనకాపల్లి కలెక్టర్లతో మంత్రి అనిత మాట్లాడారు. ఆయా జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అల్పపీడన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏలూరు, అనకాపల్లి కలెక్టర్స్తో మంత్రి అనిత మాట్లాడారు. ఆయా జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాలతో పాటుగా పైన ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితోటి ఇబ్బంది పడుతున్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్స్ తోటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే పలు చోట్ల గండ్లు పడడం వల్ల నీరు బయటికి ఇళ్లలోకి వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గ్రామాలలో కొంత గ్రామాలు మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు ఏలూరు జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్లతోటి హోంమంత్రి అనిత మాట్లాడారు. అప్రమత్తంగా ఉండడంతో పాటు కావాల్సిన సహాయక చర్యలు చేయడంలో అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలాగా హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఇప్పటి వరకు రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి గత 3 రోజుల నుంచి చెదురుమదురుగా వర్షాలు పడుతున్నప్పటికీ నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యము, దీంతో పాటు ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితోటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేసే పనులు అధికారులు ఉన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైతే నీట మునిగే ప్రాంతాలు ఉన్నాయో అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అలాగే ఎగువ నుంచి వరద నీరుతోటి మునిగిపోతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి అశ్వరావుపేట నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో వాటర్ అంతా కూడా గండ్లు పడడం వల్ల ఎక్కువగా వాటర్ దిగువకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు అధికారులంతా కూడా నిన్నటి నుంచి కూడా అలర్ట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే వర్షాల్లో వాటర్ లో చిక్కుకున్న వారు ఉన్నారో వారందరినీ అప్రమత్తం చేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. దీంతోపాటు ఇంకా మరొక 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. జ్యోత్స్న అండ్ కాంతి, ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఏపీకి ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక దాదాపుగా ఏదైతే భారీగా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా కలెక్టర్స్ తో పాటుగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులంతా కూడా అలాగే బ్యారేజెస్ కి కూడా భారీగా వరద నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతా ఉంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల వద్ద కూడా అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. భారీగా వరద నీరు వచ్చే ప్రాంతాలు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ని ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే తెలంగాణ నుంచి నిన్నటి నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ అటు గోదావరిలోకి కలిసేలాగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటు పోలవరం దగ్గర కూడా పూర్తిగా నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పనులు అనేవి జరగకపోయినప్పటికీ కూడా పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేయడం జరిగింది. రైట్ రైట్ కాంతి.